నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కొమరం భీం 81వ వర్ధంతి ఈ నెల 20వ తేదీ కొమరం భీం జిల్లా కెరమెరి జోడేఘాట్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కెరమెరి మండల ఉపాధ్యక్షులు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ కలాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వర్ధంతిని నిర్వహిస్తున్నామని తెలిపారు. వేలాది మంది ప్రజలు కొమరం భీంకు నివాళులు అర్పించేందుకు వస్తున్న క్రమంలో 12 కోట్ల నిధులతో 22 కిలోమీటర్ల రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయిస్తున్నట్లుగా తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంచడము, మరి ఈరోజు పోయిన 3 సంవత్సరాల నుంచి ఇచ్చినాడు కాబట్టి ఈ సంవత్సరం ఇంకా మంచి డిజైన్లో, మంచి కలర్స్లో, మంచి క్వాలిటీలో రావడం జరిగింది. ఆడపడుచులందరూ హ్యాపీగా ఉన్నారు. మరి అదే సందర్భంగా కెరమెరి మండలంలో జోడేఘాట్ జాతర పురస్కరించుకొని 20 తారీఖు రోజు జరగడం జరుగుతుంది. మరి అట్టి జోడేఘాట్లో మన ముఖ్యమంత్రి గారు మంచి మ్యూజియంను ఏర్పాటు చేసి అక్కడ వెళ్ళే వాళ్ళకు వసతులు కల్పించి, మరి అక్కడ వెళ్ళడానికి డబుల్ లైన్ రహదారి నిర్మించి మా ఏరియా ప్రాంతానికి, టూరిజానికి, మా ప్రజలందరికీ చాలా కృషి చేసిండ్రు. దానికి ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మరి అదేవిధంగా నిన్న అసెంబ్లీలో అయితే ప్రకటన జరిగిందో, ఆ ప్రకటనలో ఇన్ని రోజులు డబల్ బెడ్రూమ్ ఇండ్లు, అలా 5 అంతస్తులు, 2 అంతస్తులు, 3 అంతస్తులు ఇలా కట్టేవాళ్ళు, మా ఏజెన్సీ ప్రాంతంలో, మా రైతాంగ ప్రాంతంలో అలాంటి అవకాశం మా రైతులకు లేదు కాబట్టి వాళ్లకు, రైతులకు ప్రతి ఇంటి ముంగట జాగా ఉండాలి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ పనిముట్లు కానీ, బండ్లు కానీ, ఎడ్లు కానీ కట్టుకోవడానికి జాగా అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరి జాగాలో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఏవైతే ప్రతిదాన్ని ఇచ్చిండ్రో దానికి అసెంబ్లీలు నిన్న చాలామంది రైతులు హ్యాపీగా ఉన్నారు. మరి అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి 1000 ఇస్తామని చెప్పారు. అంటే మా ఏజెన్సీ ప్రాంతం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇండ్లు చాలామందికి ఇండ్లు లేవు కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారితో కోరుకుంటున్నాం. హాయ్ వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.